పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికల ఓట్ల లెక్కింపుపై ఎట్టకేలకు సందిగ్ధత వీడింది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా అధికారులు కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏలూరు నగరంలో 50 డివిజన్లుండగా వివిధ పార్టీలకు చెందిన 168 మంది అభ్యర్థులు భవితవ్యం రేపు తేలనుంది. కౌంటింగ్ జరిగే పరిసర ప్రాంతాల్లో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఏలూరు నుంచి మా ప్రతినిధి బ్రహ్మం అందిస్తారు. జిల్లా ఏలూరు కార్పొరేషన్ సంబంధించిన ఎన్నికలు జరిగినప్పుడు కూడా అనివార్య కారణాల వల్ల పోస్ట్పోన్ అయింది. ఇదే నేపథ్యంలో రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం వరకు ఓట్ల లెక్కింపు కార్యక్రమం ఉంటుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు జిల్లాధికారులు చేశారు. ప్రస్తుతం అంతా మాట్లాడటానికి ఏలూరు ఆర్డీఓ మేడం ఉన్నారు. ఆవిడ నుండి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఇప్పటికి ఈ ఎన్నికలకు సంబంధించి ప్రక్రియ, ఓటింగ్ ప్రక్రియ ఏ విధంగా చేశారు, ఎటువంటి ఏర్పాట్లు చేశారు మేడం? ఏలూరు మున్సిపల్ ఎలక్షన్స్కి సంబంధించి అండి, మనకి మొత్తం 47 డివిజన్స్లో పోలింగ్ అనేది జరిగింది. సో దానికి సంబంధించిన కౌంటింగ్ అనేది రేపు టేకప్ చేస్తున్నాము. సో జిల్లా కలెక్టర్ గారు కార్తికేయ మిశ్రా సార్ గారు ఆధ్వర్యంలో సార్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము కౌంటింగ్ వెన్యూలో అన్ని అరేంజ్మెంట్స్ తయారు చేస్తాం జరిగింది. సో మనకి 47 డివిజన్స్కి సంబంధించిన కౌంటింగ్ ప్రాసెస్ రేపు సోషల్ డిస్టెన్సింగ్తో జరగాలి అని చెప్పి 4 కౌంటింగ్ హాల్స్ని ఏర్పాటు చేస్తాం జరిగింది. సో ప్రతి కౌంటింగ్ హాల్లో అండి ఇప్పుడు మనకి అన్ని సోషల్ డిస్టెన్సింగ్ యాజ్ వెల్ అస్ మాస్క్, ఫేస్ షీల్డ్, గ్లవ్స్ అండ్ ఎవరికైనా కౌంటింగ్ పర్సనల్కి కానీ యాజ్ వెల్ అస్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ కానీ వచ్చే కౌంటింగ్ ఏజెంట్స్ కానీ ఎవరైనా పీపీ కిట్ కూడా వేసుకొని కూర్చుంటారన్నా వాళ్ళకు కూడా ఫెసిలిటీ ఇస్తాం జరుగుతుంది. ఇదే కాకుండా మొత్తం మనం కౌంటింగ్ వెన్యూ అంతా ఆల్రెడీ శానిటైజ్ చేస్తాం జరిగింది. రేపు కౌంటింగ్ స్టార్ట్ అయ్యే ముందు కూడా మళ్ళీ డిసిన్ఫెక్టింగ్ చేస్తామండి. సో అండ్ అందరూ సిబ్బంది, బోత్ కౌంటింగ్ స్టాఫ్ యాజ్ వెల్ యాజ్ వచ్చే కౌంటింగ్ ఏజెంట్స్ అండ్ అదర్ క్యాండిడేట్స్ ఆల్సో కోవిడ్ టెస్టింగ్ కూడా ఈరోజు మేము టేకప్ చేస్తున్నామండి. అన్ని చోట్ల జరుగుతున్నాయి ప్రస్తుతం. కోవిడ్ నెగిటివ్ సర్టిఫికేట్ వాళ్ళకి ఇచ్చినాక వాళ్ళందరినీ రేపు వెన్యూకి తీసుకుని వస్తాం జరుగుతుంది. కౌంటింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఇటు ఏలూరు నగరంలో ఎటువంటి నిబంధనలు ఉన్నాయంటారు, అంటే 144 సెక్షన్ కావచ్చు, లేకపోతే ఈ కోవిడ్ నిబంధనలకు సంబంధించి కావచ్చు, ఎటువంటి నిబంధనలు ఎలక్షన్ కమిషన్ నుంచి మీకు ఏ విధమైన ఆర్డర్స్ వచ్చినాయి మేడం? అండి, మాకు జిల్లా కలెక్టర్ గారు ఆల్రెడీ 144 సెక్షన్ అది ఇంప్లిమెంట్ చేస్తాం జరిగింది. సో అండ్ ఇప్పుడు మనకి కౌంటింగ్ వెన్యూలో కూడా చుట్టుపక్కల అంతా కూడా ఎటువంటి అంటువర్డ్ ఇన్సిడెంట్స్ కూడా జరగకుండా అండ్ క్రౌడింగ్ ఆఫ్ ప్లేసెస్ కానీ లేకపోతే రేపు కౌంటింగ్ రిజల్ట్ వచ్చినాక ఎలాంటి ప్రొసెషన్స్ కానీ బయట గ్రూప్ గ్యాదరింగ్స్ కానీ ఎటువంటివి లేకుండా వాళ్ళు మన కన్సర్న్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాం జరిగింది. అండ్ అన్ని అరేంజ్మెంట్స్ కూడా ఈ క్రమంలో కూడా చేశామండి. ఎటువంటి గొడవలు కానీ లేకపోతే ఇతరత్ర ఎటువంటి కార్యక్రమాలు జరగకుండా మీరు ఏ విధమైన అంటే పోలీస్ బందోబస్తు ఏ విధంగా ఏర్పాటు చేసామంటారు? అండి, పోలీస్ డిపార్ట్మెంట్ స్టాఫ్ నుంచి అండి అందరికీ బందోబస్తు డ్యూటీస్ చేస్తాం జరిగింది. సో మనకి అన్ని కౌంటింగ్ రూమ్స్లో విదిన్ ద ప్రెమిసెసే కాకుండా సో ఇన్ అండ్ అరౌండ్ ఆఫ్ ద కౌంటింగ్ వెన్యూ ఇప్పుడు మనకి వట్లూరు పంచాయతీలో అవుతుంది. సో ఈ మొత్తం వెన్యూలో చుట్టుపక్కల అంతా కూడా కన్సర్న్డ్ బందోబస్తు అరేంజ్మెంట్స్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకొని చేస్తున్నారు. ఏదైతే రేపు ఉదయం నుంచి జరిగే కౌంటింగ్ ఏదైతే ఉందో కౌంటింగ్కి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు చేశామో అదేవిధంగా నగరంలో 144 సెక్షన్ పెట్టాము. ఇవ్వకుండా ఎటువంటి ఘటనలు జరగకుండా కూడా పూర్తిగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామంటున్నారు. అదేవిధంగా ఏదైతే ఈ కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుందో ఆ ప్రక్రియ జరిగే ప్రదేశంలో ఇప్పటికే కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని చెప్తున్నారు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఏలూరు నగరానికి సంబంధించి ఇప్పటికే 50 డివిజన్లు ఉండగా సుమారుగా 3 డివిజన్లు వైసీపీ కైవసం చేసుకొని అదేవిధంగా ఏకగ్రహం కావడం జరిగింది. అదేవిధంగా మిగిలిన 47 ఏదైతే డివిజన్స్ ఉన్నాయో 47 డివిజన్లకు కానీ రేపు ఉదయం అభ్యర్థుల యొక్క భవిత తేలనున్న నేపథ్యంలో అందరూ కూడా ఇటు రాజకీయ ఎవరైతే పార్టిసిపేట్ చేశారో అభ్యర్థులు అదేవిధంగా ప్రజలు కూడా ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్నారు. ఏదైతే 5వ తారీఖున జరిగినటువంటి ఏదైతే ఎలక్షన్ ఉందో ఆ ఎలక్షన్కి సంబంధించి ఇటు వివిధ ప్రజా సంఘాలు అదేవిధంగా రాజకీయ నాయకులు హైకోర్టులో ఫిల్ అయ్యడం వల్ల అది పోస్ట్పోన్ చేయడం జరిగింది. అదే నేపథ్యంలో 7వ తారీఖున హైకోర్టు కౌంటింగ్ ప్రక్రియ జరుపుకోవచ్చని ఉత్తర్వులు ఉన్నప్పుడు కూడా కోవిడ్ ఏదైతే ఉందో కోవిడ్ నిబంధనలు కోవిడ్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అధికారులు అయితే ఈ కౌంటింగ్ ప్రక్రియను పోస్ట్పోన్ చేయడం జరిగింది. అదే నేపథ్యంలో రేపు ఉదయం 8 గంటల నుంచి ప్రాసెస్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పటికే జిల్లాధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రేపు సాయంత్రానికి కల్లా ఎవరైతే ఏలూరు కార్పొరేషన్ సంబంధించి ఎవరైతే పోటీ చేశారో వారి యొక్క భవిత్య తేలే పరిస్థితి అయితే రేపు తెలిసే విధంగా ఉంది. ఇది పశ్చిమ గోదావరి జిల్లాలో ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి
కౌంటింగ్ ప్రక్రియ సంబంధించిన ఏర్పాట్లు, అదేవిధంగా తాజా సమాచారం. కెమెరామెన్ హేమంత్ బ్రహ్మం, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నుంచి.